ఇదొక అంశం ఇంకా ఇదే కాదు ఉద్యోగాల కారణమే కాదు సోదరులారా లైవ్ చూస్తున్న ప్రజలందరికీ కూడా మీకు ఒక మంచి షాకింగ్ న్యూస్ ఉంటది ఇగో దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ లైక్ చేయండి తెలంగాణ ముద్రా లోన్స్ తెలంగాణలో ముద్రా లోన్స్ ని డిస్బర్స్ చేసిరు పంపకాలు చేసిరు పంపకాలు చేస్తే ఎవరెవరికి ఎవరెవరికి ఎక్కువ లోన్లు వచ్చాయి ముద్రా లోన్లు తెలంగాణలో ఉన్నటువంటి ఓబీసీలకు 210 కోట్ల రూపాయలు ఇచ్చారు ముద్రా లోన్లు ఎంత గొప్ప మాట జనరల్ వాళ్ళకు 146 ఇచ్చారు ఎస్సీలకు 35 ఇచ్చారు ఎస్టీలకు 6% ఇచ్చారు ఇంకేందా బీసీలకు ఎక్కువ ఇచ్చారు కదా అని అనిపిస్తలేదు ఇగరుండరు దీంట్లో ఇదేంది శిశు ఓకే శిశు అంటారు దీన్ని ఈ శిశు గ్రూప్ ఏంది సంగతి ఏందంటే ఇది ఇట్లా పెట్టు ఈ కిషోర్ శిశు కిషోరు తరుణ్ ఈ కిషోర్ లో జనరల్ కేటగిరీ వాళ్ళకు 548 కోట్లు ఇచ్చారు ఓబీసీలకు 131 కోట్లు ఇచ్చారు ఎస్సీలకు 26 కోట్లు ఇచ్చారు ఎస్టీలకు 21 కోట్లు ఇచ్చారు ఇది కిషోర్ ఇక తరుణ్ కార్డుకి వద్దాం పెద్దది ఇంకా తరుణ్ కార్డుకి వస్తే జనరల్ లకు 684 కోట్లు ఇచ్చారు ఓబీసీలకు 129 కోట్లు ఇచ్చారు ఎస్టీలకు 27 కోట్లు ఎస్సీలకు 26 కోట్లు ఇచ్చారయ్య అయితే గమ్మత్ విషయం ఏందంటే మరి ఈ కిషోర్ ఏంది తరుణ్ ఏంది ఈ శిశు ఏంది ఈ బాలలు ఎవరు అనేటువంటి ఒక డౌట్ మనకు వస్తది ఇంత నుంచి ఇక్కడ బీసీలకు ఇచ్చినటువంటి లోన్లు ఇవి ఎంత అంటే 50,000 లోపు బీసీలకు ఎక్కువ అట్లా శిశు అంటే 50,000 50,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఈ లోన్లు ఇక దానికి సంబంధించి ఇంకా క్లారిటీ కావాలంటే మీకు ఇది కాదు క్లోజ్ చేయి ఇక్కడ మార్క్ పెట్టు ఇదేమో 50,000 లోపు లోన్లు 50,000 రూపాయల లోపు ఇచ్చేటువంటి లోన్లు ఏమో శిశు ఈ శిశును బీసీలకు 210 కోట్లు ఇచ్చారు బీసీలకు ఈ శిశువులో చూసుకో ఇక కిషోర్లో జనరల్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఎంత ఇచ్చారంటే 548 కోట్లు ఇది 50,000 నుంచి 5 లక్షల దాకా ఉంటుంది ఇక తరుణ్ ఇది అప్ టు 10 లక్షస్ 10 లక్షల వరకు ఉంటుంది అన్నట్టు లోన్లు ఏ కేటగిరీకి ఇచ్చారు 684 కోట్లు ఓన్లీ ఓసీలకు ఇచ్చారు కిషోర్లో 548 కోట్లు ఇచ్చారు వాళ్ళకి ఇక్కడ 146 కోట్లు ఇచ్చారు మొత్తం బీసీలకు దక్కినటువంటి లోన్లు 129 కోట్లు తరుణ్లో 131 ఈడ తర్వాత 210 ఆడ ఈ మొత్తం కూడితే ఎంత అవుతుందయ్యా సార్ 470 కోట్లు బీసీలకు ఇచ్చారు ముద్రా లోన్లు మొత్తం టోటల్ గా 470 కోట్లేమో బీసీలకు వీళ్ళకి ఎంత ఇచ్చారు అది కూడా కూడదాం కూడేందుకు ఇక్కడ రెడీగా ఉంది గానే ఇక టోటల్ ఎంత మొత్తం ఎంత అంటే 1987 కోట్ల రూపాయలు ఈ ముద్రా లోన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక వర్గాలకు డిస్ట్రిబ్యూషన్ చేశారు ఇందులో ఓసీలకు ఓసీలకు ఎంత ఇచ్చారు జర ఎక్స్ప్లెయిన్ చేయి ఓసీలకు ఇది ఇది చెప్తేనే బాగుంటుంది సొమ్మే వంది తింటున్నోడెవడు 146 కోట్లు
48,684 కోట్లు పన్నెండు 16 17 13 13,78 కోట్లు 6% ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ కు 13,78 కోట్ల రూపాయలు ఇక్కడ పంచారు ముద్రా లోన్స్ 61% ఇంక్లూడింగ్ ముస్లింస్ 61% ఉన్నటువంటి బీసీల కింద పంచారు 400 చూడరా అది ఎంత ఉందా 471 కోట్లు అంతే 61% ఉన్నటువంటి బీసీలకు 470 కోట్లు ఇచ్చారు ఏది ముద్రా లోన్స్ ఈ సొమ్మంత జనంది బీసీలది ఎక్కువ అంతే ఇక్కడ ఎస్సీలకు ఎంత ఇచ్చారు ఎనభై ఎనిమిది కోట్లు వీళ్ళకి ఎస్సీలకు ఇచ్చారు అరే ఎస్టీ అయిందా ఇది ఓకే 87 కోట్లు అవుతుంది 87 కోట్లు ఎస్సీలకు ఇస్తే ఎస్టీలకు ఇచ్చిన రుణాలు చూడరి ఇక్కడ మొత్తం 1980 కోట్ల రూపాయలు ముద్రా లోన్లు పంచితే ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకే ఇగో తరుణ్ దాంట్లో 684 కోట్లు వాళ్ళకే ఇచ్చారు జనరల్లో 548 కోట్లు వాళ్ళకే ఇచ్చారు కిషోర్లో ఈడ కూడా శిష్యులో 146 కోట్లు ఇచ్చారు 1380 కోట్ల రూపాయలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సొమ్ము ఇగో అప్పనంగా అప్పర్ క్యాస్ట్కు పంచిపెట్టారు ఈ ముద్రా లోన్స్ ద్వారా ఇది నా డేటానే కాదు ఇది మళ్ళా ఎక్కడదో అనుకునేరు ఇది గవర్నమెంట్ డేటా ఇది ప్రభుత్వం డేటా ఇక 61% ఉన్నటువంటి ఓబీసీలకు 24% ముద్రా లోన్లు ఇగో ఎస్సీలకు 4.3% ఎస్టీలకు 2.7% ఈ అన్ని కూడితే ఎంత అవుతున్నాయి ఈ అన్ని కూడితే కేవలం 31% ఎస్సీ ఎస్టీ బీసీలకు ముద్రా లోన్లు 31% ఇస్తే ఈ అప్పర్ క్యాస్ట్కు 69% ఇచ్చారు ముద్రా లోన్లు 1987 కోట్లలో 1,300 కోట్ల రూపాయలు ఓన్లీ అప్పర్ క్యాస్ట్కు లోన్లు సబ్సిడీ కింద ఇచ్చేసారు ముద్రా లోన్లు ఏమని సొమ్ము ఎవరు తింటున్నట్టుడా ముద్రా లోన్లు ఎవరికి పోవాలి 1,378 కోట్లు వాళ్ళకే ఒకటే ఈ ముద్రా లోన్లు ఎవరికి పోవాలి ఈ వర్గాల్లో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం స్కీమ్ పెడితే అప్పనంగా ఎత్తకపోతుంది వీళ్ళు వీళ్ళే ఎత్తకపోతుంది బీసీఎస్సీ ఎస్టీలకు రావాలి ఫ్లాక్సెల్కి ఎక్కువ ఈ ఎస్సీ ఎమ్మెల్యేలారా బీసీ ఎమ్మెల్యేలారా ఎస్టీ ఎమ్మెల్యేలారా చూడరి చూసుకొని నవ్వురి చూసి ఈ శాతం చూసుకోరు 10% ఉన్న ఎస్టీలకు 2% చూసుకొని నవ్వురి అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఉంది మనదని చెప్పి 17% ఉన్న ఎస్సీలకు 4% ఈ కలర్ ఉందా ఇదంతా 69% ఎవరికి 6% ఉన్నటువంటి వాళ్ళకి 69% పైసలు పోయినాయి 61% ఉన్నటువంటి ఓబీసీలకు 24% వస్తే ఇగో 17 శాతం పైన ఉన్న వాళ్ళకి ఎస్సీలకు 4.3 2.7 కోట్లు ఎస్టీలకు పోయినాయి ఇది ఇది న్యాయం ఇది ధర్మం ఎవడెవడో మాట్లాడుతూ ఉంటాడు సామాజిక న్యాయము మా లక్ష్యం ఇవన్నీ బంద్ చేయరు ఇదంతా డ్రామా భారతీయ జనతా పార్టీ దీనికి సమాధానం చెప్పాలి ఎవని సొమ్ము ఎవని నిలబెడుతున్నావు ఇడా నీకు ఈ దేశంలో ఉన్న బీసీల పట్ల ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల నీకున్న ప్రేమ ఈ లోన్ల ద్వారా తెలుస్తూ ఉంది బ్యాంకు మేనేజర్లు కూడా ఆఖరికి వాళ్ళే ఉండి వాళ్ళ వర్గాలకు పైసలు పంచుతూ ఉన్నారాడ ఇది క్లోజ్ చేయండి ఇవి అప్పనంగా వీళ్ళు కొట్టుకపోతున్నటువంటి సంపద ఇది ఒక్కటి చిన్నది ఇది
ఇది చాలా చిన్నది. ఇప్పుడు కాంట్రాక్టులు తీసుకోరి, నిన్ననో మొన్ననో టెండర్లు ఖరారు అయిపోయినాయి. ఒక టెండర్ ఏమో రాఘవ కన్స్ట్రక్షన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి 4000 కోట్ల టెండరు, ఇంకో టెండర్ ఇంకో గాయనకు. మీకు తెలియదు ఈ సొమ్ము అంతా జనాందే, బీసీలదే, మెజారిటీ సొమ్ము బీసీలదే. కుప్పలు పెట్టుకొని పనులు చేసుకుంటున్నారు. కుప్పలు మనం యాటగోస్తే కనుక పోగులు వేసుకుంటాం, చూడరి ఈ కుప్ప ఇంత ఈ కుప్ప ఇంత అని అట్లేసుకొని పోతురు. ఓన్లీ మేక నాలికే కొమ్ములు గోర్లు మాత్రమే బీసీలకు. 42% కాంట్రాక్టులు బీసీలకు ఇస్తామని మనం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాం. ఎన్నిచ్చిరో చెప్పురు ఒకసారి చూద్దాం. ఇట్లా ఇట్లా ఈ ముద్రా లోన్ల కారణే గింత పెద్ద మోసం. ఇవి పేద వర్గాల పిల్లలకు రావాలి, పేద వర్గాలు పనిచేసుకుంటూ రావాల్సినటువంటి ఏది తోపుడు బండ్లు చిన్న లోన్లు వాళ్ళకి రావాల్సి ఉంటే మెజారిటీ షేర్ 69% పైసల్ని అప్పర్ క్యాస్ట్ ఎత్తుకొని పోయింది. ఇగో ఇది జరుగుతున్న ఇది మళ్ళా వేరేది కాదు. ఇగో బై సోషల్ గ్రూప్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 యాజ్ అన్ 36/2024 మొన్ననే బంచక తిన్నారు ఈ పైసలు, మొన్న బంచక తిన్న పైసలే 3 నెలల కింద. ఇది ఏమని కోసం, ఇది ఈ రాజ్యం ఏమని కోసం ఉన్నట్టు, బీసీ ఎస్టీ ఎస్టీల సంక్షేమం కోసం ఉన్నట్ట. నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాలా, భారతీయ జనతా పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. మీకు ఎంపీలను, మీరు ఎంపీలు 8 ఎంపీలను గెలిపిస్తే ఇదా బీసీల నోట్లే మన్ను పోసుడు కాదా. ఇది సగం ఎంపీలు ఇస్తే మొత్తం రాష్ట్రంలో సగం ఎంపీలను ఇచ్చినట్టు, సగం ఎంపీలను ఇస్తే ఇక వీళ్ళు ఈ లోన్ల ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు, సొమ్ము బీసీలదే కానీ మేము తింటాం అని చెప్పదలుచుకున్నారా అప్పర్ క్యాస్ట్ అంతా. తెలంగాణ ప్రజలారా, ఇది ఒక్కటే కాదు, ఇంకా కోట్ల కొద్ది ఉన్నాయి. ఇవన్నీ చెప్తా, కోట్ల కొద్ది ఉన్నాయి వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలు, వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలు. మన మన పనిలో మనం ఉంటే వాళ్ళ పనిలో వాళ్ళని ఇయ్యరు. తెలియని ఇయర్ ముద్రాలు తెలిస్తే కదా మనం ఈ జరుగుతున్న తతంగం అంతా చూస్తే షాక్ అవుతాం. ఇంకా వీళ్ళు చేసే కథలన్నీ ఇంకా 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 విపరీతంగా వీళ్ళు కొల్లగొట్టుకపోతున్న సంపద మామూలు సంపద కాదు. వాడు ఎవడైనా ఓకే బై, బీసీల కడుపు మీద కాలు పెట్టినడు ఎవడైనా ఓకే మాకు. మాకు 10% రిజర్వేషన్, 3,32,000 టీచర్స్ ఉన్నారు అన్నావు, వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ వదులుకోమని చెప్పు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది వదిలిపిద్దాం కానీ ఫస్ట్ ఇప్పుడు ఎవరెవరైతే ఎమ్మెల్యేలు అప్పర్ క్యాస్ట్లో ఉన్నారో వాళ్ళది లాస్ట్ అని చెప్పి, ఈసారి వాళ్ళది లాస్ట్ అని చెప్పి చూద్దాం. మీకు సమాధానం చెప్పలేక కాదు, సమాధానం రాక కాదు. మాకు మాకు సమాధానం బరాబర్ వస్తుంది. ఈసారి సమాజాన్ని ఎట్లా మేల్కొల్పాలనో మాకు తెలుసు. మీరు చేసేటువంటి కథలు, మీరు చేసేటువంటి దుర్మార్గాలన్నీ మాకు తెలుస్తూ బాగు. ఈ క్యాస్ట్ గోల ఏంటి అని ఏమో పెట్టి ఆయన రెడ్డి గారు, ఈ క్యాస్ట్ గోల ఏంటి అదే అడుగు. ఈ క్యాస్ట్ గోల ఒక్క క్యాస్ట్ వల్లే ఉంటా అమరాబాయి 40 మంది మీ ఎట్లుంటాంరా అసెంబ్లీలో అని అడుగు విక్రమ్ రెడ్డి. ఇక్కడ అసలు అసెంబ్లీ ఏడుందో తెలియకుండా బతుకుతున్న బీసీ కులాలే 106 ఉన్నాయి. అసెంబ్లీ ఏడుందో కూడా తెలియదు వాళ్ళకి, ఇంకా అవి అట్లా బతుకుతున్నారు. ఇక ఈ క్యాస్ట్ గోల్ ఏంటంటే ఈ క్యాస్ట్ ఈక్వేషన్ తోటే మరి ఈ పంపకాలు జరిగినాయి, ఈ పైసలు ముద్రలో ఉన్న పంపకాలు. ఏమని సొమ్ము ఎవడు తింటుండు ప్రజలారా, మన సొమ్ముతో వీళ్ళు ఆడుతున్నటువంటి ఆట. ఈ ఆటకు ఖచ్చితంగా చెక్ పెట్టాల్సిందే, ఈ ఆటను కట్టడి చేయాల్సిందే. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి, మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. అలాగే నిన్న గ్రూప్ 1లో పరీక్ష రాసినటువంటి వాళ్ళు చాలామంది రాలేదు. ముద్రా లోన్ గురించి వివరించండి అన్న, ఇవాళ తీసుకో అది ముద్రా లోన్ది. ఓకే, ముద్రా లోన్ ఏంది, ముద్రా లోన్ ఖాతా ఏంది, కార్ఖాన ఏంది అనేది మొత్తం వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరు ఒకటే, అన్ని పార్టీలలో ఉన్నోళ్ళు వాళ్ళ కళ్ళల్లో వాళ్ళు ఎందుకు ఇప్పుడు కోదండరామ్ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద మాట్లాడుతుండ మాట్లాడు, ఆయన పార్టీ వేరు.
బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి గారు మాట్లాడుతారా? ఇది మాట్లాడాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి గారు ఎందుకు మాట్లాడతారు? ఈడబ్ల్యూఎస్ గురించి మరి వాళ్ళు మాట్లాడరు. ఏ బిడ్డలకైతే అన్యాయం జరుగుతుందో ఈ వర్గాల నుంచి ఎమ్మెల్యేలైన బీసీలు ఎస్సీలు ఎస్టీలు మాట్లాడ వీళ్ళు మాట్లాడరు. ఎందుకంటే మన టికెట్ రాదు కదా. జనం నీ దగ్గర ఉంటే టికెట్ ఆడదే వస్తుంది, టికెట్ ఇంటికి నడిచి వస్తుంది. నీకు ఆడ జనం దూరం అవుతున్నారు చూసుకోరి. GO 29 క్యాన్సల్ అవుతుందా? నా అంచనా ప్రకారం, నా సెన్స్ ప్రకారం అది ముంగడిపోయేది కాదు. మీరు గుర్తుపెట్టుకోరు. రాని మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం సోదరులారా. దయచేసి నేను చెప్పినటువంటి అంశాలని ఎక్కువ మొత్తంలో షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్లలో పెట్టండి. తెలవాలి కదా ప్రజలకు ఏం జరిగిందో. తిన్మార్మల్లన్న చెప్పింది తప్పు అయితే నేను ఏ శిక్షకైనా రెడీ. ఇప్పుడు ముద్రా లోన్ గురించి చెప్పిన ఆ తప్పు అయితే నేను ఏ శిక్షకైనా రెడీ. ఏం జరిగిందో మీరు ఎంక్వైరీ చేయండి, మీకు తెలుస్తుంది. డైరెక్ట్ ప్రభుత్వ లెక్కలే, అవి సొంతంగా చేసిన లెక్కలు కావు. ప్రభుత్వం లెక్కలే ఇవన్నీ. రైట్, మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇవి ఈ ఈ పనులు చేస్తాందుకా మీరు? మీరు ఏలేది ఏది? ఈ ముద్రా లోన్లు ఎత్తుకపోయేందుకు, కాంట్రాక్టులు బంచగా తింటందుకు ఇయ్యా. యూన్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను. సంప్రదించవలసిన నెంబర్ 8688 9260 84. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.